బంగాళాఖాతంలో తుఫాను దూసుకొస్తోంది మరి కాసేపట్లో పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనుంది తుఫాను తీరం దాటే సమయంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులుపిస్తాయి ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి దక్షిణ కోస్తాలో అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంది మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజధాని చెన్నై పూర్తిగా జలమయమైంది చెన్నై ఎయిర్పోర్టు రన్వే పైకి వరద నీరు చేరింది దీంతో విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు సైక్లోన్ ఎఫెక్ట్తో శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్లైన్లు ప్రకటించాయి ప్రయాణికులు పెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావంతో పెన్నా పరివాహక ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వస్తాయంటూ కేంద్ర జలశక్తి శాఖ నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది పెన్నా నదితో పాటు దాని ఉపనదుల సమీపాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో వర్షం ఎక్కువగా కురుస్తోంది పాటు కోస్తాంధ్రాలో కూడా అక్కడక్కడా వర్షం పడుతోంది మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది పాప వినాశనం శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది ఏర్పేడు మండలంలో శీతకాలువ పొంగి ఉండటంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజధాని చెన్నై పూర్తిగా జలమయమైంది చెన్నై ఎయిర్పోర్టు రన్వే పైకి వరద నీరు చేరింది దీంతో విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు సైక్లోన్ ఎఫెక్ట్ తో శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్లైన్లు ప్రకటించాయి దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా వానలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీతో పాటు తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు పోటెత్తింది స్వర్ణముఖి నది రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు మూడు వేల క్యూసెక్ నీటిని కిందకు వదులుతున్నారు దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు బెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రానికి తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో ఆరో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో జిల్లా యంత్రాంగం అయింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు